గురజాల నియోజకవర్గం గురజాల మండలం పులిపాడు గ్రామం నందు నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బాసటగా స్వయం సహాయక సంఘంలోని సంఘ సభ్యులకు చెక్కును పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంతా అండగా నిలవాలని, నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా పెద్ద కొడుకులు ఆదుకుంటారని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సాగిస్తున్న సంక్షేమ పాలన మహిళలకు చేసిన మేలును ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని అన్నారు. మీ ఇంటి ముందుకు వస్తున్న సంక్షేమం చూస్తూ మీరు వాస్తవాలనే గమనించాలని కోరారు. మహిళల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగరవేసి జగనన్నను మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర అదనపు కార్యదర్శి వై మురళీధర్ రెడ్డి, కొమ్మినేని నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి, గురజాల మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ బడేజాని, మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య, రవిశంకర్, పీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకి నాలుగో దఫా చిట్ట చివరి దఫా రుణమాఫీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మ 2014 సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి లేదు అంతకు ముందు నుంచి డ్వాక్రాలో ఉన్న అక్క చెల్లెమ్మలు చేతులు ఎత్తారా? డ్వాక్రాలో ఎవరెవరు ఉన్నారు? డ్వాక్రాల్లో ఓ అందరు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది 2014 సంవత్సరం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన వాగ్దానం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను, రుణమాఫీ చేస్తానని ఒక వాగ్దానం, మరొకటి రైతు రుణమాఫీ చేస్తాను అని. ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 11,000 కోట్ల రుణాలు ఉన్నాయి డ్వాక్రా అక్క చెల్లెమ్మల మీద 2014 సంవత్సరం. సున్నా అమ్మ, ఒక్క రూపాయి కూడా పోలా 14 లక్షల్లో సున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు మీకు చెప్పాడు, అమ్మ ఆంధ్ర రాష్ట్రంలో 18,000 కోట్ల రుణాలు ఉన్నాయి, వడ్డీతో సహా 4 దఫాల్లో ఆసరా పథకం కింద చెల్లిస్తానని చెప్పాడు. 3 దఫాలు పూర్తయినాయి, ఇది 4వ దఫా. ఈ వారం 10 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, బ్యాంకుల్లో జమ అవుతాయి. ఒక్క పులిపాడు గ్రామం, నేను మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లా గురించి చెప్పట్లా, ఒక్క పులిపాడు గ్రామంలో ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ ఎంత జరిగిందయ్యా అని చూస్తే 2,65,00,000 రూపాయలు రుణమాఫీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించడమ్మా, 14,00,000 ఉంటే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తాని ఒక్క రూపాయి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారేమో మీకు 2,65,00,000 రుణమాఫీ చేశారు. వినపడండి, నా గట్టిగా చెప్పు, 20 లక్షలు ఏమ్మా ఇస్తున్నారా? 20 లక్షలు ఇస్తున్నారా? ఇస్తున్నారమ్మా. ఎందుకు ఇస్తున్నారు బ్యాంకులు? మీరు సకాలంలో చెల్లిస్తున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, వడ్డీతో సహా కడుతున్నారు కాబట్టి 6 సంవత్సరాల క్రితం 3 లక్షలు ఉన్న డ్వాక్రా రుణాలు ఒక్కొక్క సంఘానికి ఈరోజు 20. ఒక్క నవరత్నాల ద్వారా మీకు ఇచ్చే పథకాలే కాదు, ఈరోజు పాలనా సౌలభ్యం కొరకు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. మీకు తెలుసు, గతంలో చిన్న చిన్న పత్రాలు, జనన పత్రం, మరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్బుక్లు, ఏది కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇంటి పట్టా కావాలన్నా గురజాలకు పోవాలి. బాబు నాయుడు గారు రేపు గెలిస్తే సచివాలయ వ్యవస్థ ఉండదు, వాలంటీర్లు ఉండరు, గతంలాగా జన్మభూమి కమిటీలు ఉంటాయి, మళ్ళీ మీరు గురజాలలోని ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్కి పోవాలంట. ఇది ఎక్కడ ధర్మమయా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఈ వ్యవస్థను తీసుకొచ్చాం, బాగా పనిచేస్తుంది, ప్రజలు ముఖ్యంగా పెద్దవాళ్ళు అందరూ కూడా ప్రశంసలు ఇస్తున్నారు. పక్కనున్న తమిళనాడు, తెలంగాణ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి.
ప్రతి నెల వాలంటీర్ టెన్షన్ గా మీ ఇంటికి పెన్షన్ తెచ్చే ఇచ్చేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ, పెన్షన్ వ్యవస్థ, ఇంటికి అన్ని పథకాలు వచ్చేటట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా పాలనా సౌలభ్యం చేస్తున్నాం. మీకు తెలుసు, గడిచిన 70-75 సంవత్సరాల్లో మీ తాత తండ్రుల నుంచి మీరు చూస్తున్నారు. మీరు నీళ్ళు ఎక్కడ పట్టుకుంటున్నారంటే బిందెలు బకెట్లు పట్టుకొని వీధుల్లో పట్టుకుంటున్నారు. పట్టుకుంటున్నారు లేదమ్మా, బిందెలు పూర్తయినాయి, కాంట్రాక్టర్లు వచ్చారు, పైపులు తీసుకొచ్చారు గ్రామంలో. వచ్చే 6 నెలలు, నేను చెప్పేది 6 సంవత్సరాలు కాదమ్మా, వచ్చే 6 నెలల్లో ప్రతి కాసు మహేష్ రెడ్డి అని తెలియజేస్తున్నా. ఇలా నీళ్లు, రోడ్లు, హాస్పిటల్స్, స్కూళ్ళు అన్నీ కూడా మీకు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, నవరత్నాల ద్వారా అమ్మఒడి, చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన, ఇలా ప్రతి కార్యక్రమం మీకు చేసుకుంటూ పోతున్నాం. కానీ మీరు ఆలోచించండి, మేము మీ ముందుకు వచ్చి ఇదిగో 5 సంవత్సరాల్లో ఇది చేశాం, ఇంకా